వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రోటిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. నేను కళ్యాణి రెడ్డి. ఈరోజు వీడియోలో నేను ఇంకొక హెల్దీ ఆప్షన్తో మీ ముందుకు వస్తున్నాను. సో నా ముందు వీడియోస్ మీరు చూసినట్టయితే నేను టీ కాఫీ గురించి మాట్లాడాను. దానికి హెల్దీ ఆప్షన్స్ కింద టీ గురించి నేను మాట్లాడాను. ఒకవేళ చూడకపోతే చూడండి, మీకు నచ్చుతుంది, ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. మీరు చూడకపోతే నేను లింక్ కింద షేర్ చేస్తాను. ఈరోజు ఆ వీడియోలో నేను చెప్పాను కాఫీ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను అని. సో ఆ కాఫీ ఆప్షన్స్ గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. సో జనరల్గా ఆమె కాఫీ లవర్ అండి, నేను చాలా కాఫీ తాగుతాను. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నానో, సో ఆ కాఫీ కన్సంప్షన్ అన్నది ఒక హార్డ్లీ 1-2 times నేను తీసుకుంటాను. బట్ బ్లాక్ కాఫీ మంచిగా ఉంటుంది. వన్స్ మీరు అది హ్యాబిట్ చేసుకుంటే మీకు హెల్దీగా ఉంటుంది. సో ఈ బ్లాక్ కాఫీ అన్నది నేను 2 versions నేను తయారు చేసుకుంటాను. సో ఆ 2 versions నేను మీతో షేర్ చేస్తాను. సో బేసిక్లీ దీంతో మీకు ఒక దిస్ ఇస్ వన్ హెల్దీ ఆప్షన్, మీకు ఒక ఎనర్జీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు హంగర్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్నారో, సో దానికి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇందులో 2 రకాలైన బ్లాక్ కాఫీ నేను మీకు ఇప్పుడు చెప్తాను, వెళ్ళిపోదాం. సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఆఫ్టర్ మై ఆయిల్ పులింగ్ అండి, సో ఒక మగ్ తీసుకొని అందులో 1/2 tablespoon ఆఫ్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ కెటిల్లో నా వాటర్ హాట్ చేసుకున్నాను. హాట్ వాటర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఒక 150 ml దాకా తీసుకొని ఉంటాను. సో ఇందులో ఇది దేశీ ఘీ అండి, 1 tablespoon ఆఫ్ దేశీ ఘీ, ప్యూర్ ఘీ తీసుకొని నేను అందులో కలుపుతున్నాను. ఇది కంప్లీట్గా బ్లెండ్ అవ్వాలంటే మీరు విస్కర్తో చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేకపోతే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. లిటిల్ కేర్ఫుల్గా ఉండాలి మిక్సీలో, ఎందుకంటే స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. విస్కర్ అయితే బెస్ట్, లేదు అని అంటే మిక్సీలో మీరు తిప్పుకోవచ్చు. బాగా అది బ్లెండ్ అయిపోవాలన్నమాట ఘీ అన్నది, అది కంప్లీట్ ఆ వాటర్లో బ్లెండ్ అయిపోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నార్మల్ ఘీ కాకుండా ఆవు నెయ్యి, దేశీ ఘీ అని అంటారు కదా, అది తీసుకొని వాడండి. దాంతో హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి. సో మన హెల్దీ చూసుకుంటున్నప్పుడు అన్ని హెల్దీ ఆప్షన్సే యూజ్ చేసుకుంటే బెటర్. సో బాగా విస్క్ చేస్తున్నాను, అందుకే ఆ ఫ్రాత్ అన్నది పైన వస్తుంది. ఆ టేస్ట్ కూడా, ఘీ టేస్ట్ కూడా అందులో మొత్తం బ్లెండ్ అయిపోతుంది అన్నమాట. సో అట్లీస్ట్ ఒక 30-60 seconds మీరు విస్క్ చేసేస్తే రెడీ అయిపోతుంది. బ్లాక్ కాఫీ విత్ ఘీ చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక కప్లో 1 teaspoon ఇన్స్టెంట్ కాఫీ, ఆల్రెడీ నేను హీట్ చేసుకున్న వాటర్ నా కెటిల్లో ఆల్రెడీ నేను రెడీగా పెట్టుకున్నాను. సారీ, ఆ వేపర్ అన్నది కెమెరా మీదకి వచ్చేసింది. సో ఇందులో నేను ఇప్పుడు 1 teaspoon ఆఫ్ కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకో 1 teaspoon ఆఫ్ బటర్, అన్సాల్టెడ్ బటర్ నేను యాడ్ చేస్తున్నాను ఇందులో. 1 teaspoon ఆఫ్ కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ లేకపోతే కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్, 1 teaspoon ఆఫ్ బటర్, 3 మిక్స్ చేసుకోవాలి. బాగా ఇది కొంచెం టైం పడుతుంది, బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఇంకొక ఆప్షన్ అండి. ఈ 2 options మనకు చాలా హెల్దీ ఆప్షన్స్. ఇది మన గట్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం బాడీలో ఎనర్జీ జనరేట్ చేస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం హంగర్ లెవెల్స్ కూడా మీకు తక్కువ అవుతాయి. సో ఇందులో నేను కొంచెం సినమన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, చెక్క పౌడర్. ఇది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రెడీ. ఈ 2 options ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపించిన 2 options నా ఫేవరెట్ వచ్చేసి బ్లాక్ కాఫీ విత్ దేశీ ఘీ అండి. ప్యూర్ ఘీ ఆవు నెయ్యి వాడండి, ఎందుకంటే ఆ బెనిఫిట్స్ రావాలి అని అంటే మీరు ఆవు నెయ్యి, దేశీ ఘీ ఉంటే అది చాలా మంచిది. అండ్ ఇట్స్ వెరీ గుడ్, నేను చెప్పినట్టు హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి. మీకు ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటే మీకు హంగర్ అన్నది తగ్గుతుంది, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ గట్. సో ట్రై చేయండి, ఎలాగుందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. అలాగే నేను ముందు చెప్పినట్టు నేను టీ ఆప్షన్స్ గురించి ఏదో చెప్పానో అది లింక్ షేర్ చేస్తాను, చూడండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్.